హాయ్ అండి, ఈరోజు నేను డిప్పింగ్ అనే ఒక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ టెక్నిక్ గురించి చూపిస్తాను. ఈ డిప్పింగ్ అనేది మనం కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద మాత్రమే వేస్తే పెయింట్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండి మంచిగా వస్తుందండి. మిగతా ఫ్యాబ్రిక్స్ ఏవైనా కొంచెం సిల్క్ లాంటివి పెయింట్ స్ప్రెడ్ అయిపోయి మనకి బార్డర్తో పాటు రావు. అదే మనం ఫ్లవర్ లాంటిది ఒక బార్డర్డ్ డిజైన్ లోపల వేయాలి అని అనుకుంటే మాత్రం కాటన్ మీదే ఇది యూజ్ అవుతుందండి. అలా కాకుండా మనం ర్యాండమ్గా పళ్ళు అంతా పెయింట్ స్ప్రెడ్ చేసేసి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వేసుకునేటట్టయితే ఏ ఫ్యాబ్రిక్ అయినా ఓకే. సో ఈ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మనం వాటర్ తోటి క్లాత్ మీద స్ప్రెడ్ చేస్తామండి. వాటర్ తోటి స్ప్రెడ్ చేసినప్పుడు చాలా తక్కువ వాటర్ తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ తీసుకుంటే మళ్ళీ కంప్లీట్గా డిజైన్ అనేది అవుట్ ఆఫ్ ద బార్డర్ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, చాలా కొంచెం అంటే మనం క్లాత్ జస్ట్ లైట్గా తడవాలి, ఎందుకంటే మనం వేసిన కలర్స్ బ్లెండ్ అవ్వాలంటే వాటంతటా అవే కలిసిపోయి బ్లెండ్ అవ్వాలి అని అంటే నీట్గా ఈ వాటర్ అనేది చాలా యూజ్ అవుతుందండి. కానీ ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే మాత్రం స్ప్రెడ్ అయిపోతుంది. సో బార్డర్ లైన్ లోపల వరకు కొంచెం గ్యాప్ వదులుకొని మనం వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటే, వెట్ చేసుకుంటే క్లాత్ని, అప్పుడు మంచిగా కలుస్తుందండి. కొంచెం స్ప్రెడ్ అయినా బార్డర్ వరకే వెళ్తుంది. సో దీనికి ఏంటంటే బేస్ గోల్డెన్ ఎల్లో యూజ్ చేశాము, దాని తర్వాత రెడ్ కలర్ యూజ్ చేశాము. ఆ రెండు కలర్స్ని మధ్యలో మనం షేడ్ ఇచ్చేదాన్ని బట్టి, మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఫ్లవర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి. ఈ టెక్నిక్ని మనం కాటన్ శారీస్ మీద కానీ కాటన్ దుపట్టాస్ మీద కానీ వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. మనం ఏదన్నా కొంచెం ఒక గ్యాదరింగ్కి వెళ్ళేటప్పుడు ఒక శారీ కట్టుకోవాలని అంటే కొంచెం మంచిగా కనిపించాలి, కొంచెం గ్రాండ్గా అని అనుకుంటే ఒక గెట్ టుగెదర్కు, అప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ వేసుకొని ఆ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం ఆల్రెడీ వేసుకున్న గోల్డెన్ ఎల్లో రెడ్ మీద బ్రౌన్ కలర్ తోటి షేడ్ ఇస్తున్నానండి. అది ఇంకొంచెం డార్కర్ షేడ్ వచ్చేలాగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అండ్ ఈ బేస్ మనం వాటర్ ఏదైతే స్ప్రెడ్ చేసుకున్నామో అది కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం పెయింట్ అనేది వేసేసుకోవాలండి. మనం ఒక 2 పెటల్స్కి 3 పెటల్స్కి అట్లా ముందే వాటర్ కోట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం స్లోగా వేసుకుంటే 3rd పెటల్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ అంతా క్లాత్ ఆరిపోయి మనకి షేడ్ అయితే ప్రాపర్గా రాదండి. కాబట్టి మనం క్లాత్ కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం షేడ్స్ అన్నీ తీసేసుకోవాలండి బేస్ కోట్కి. అండ్ దానిపైన మనం ఏదన్నా 3rd లేయర్ ఏదన్నా డార్క్ కలర్ వేసుకోవాలి అని అనుకుంటే అది కూడా వెట్గా ఉన్నప్పుడు వేసుకుంటేనే కిందున్న కలర్స్ తోటి బ్లెండ్ అయిపోయి నీట్గా వస్తుంది. Thank you.
టెక్నిక్లో మనం సింగిల్ కలర్తో కూడా షేడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం బేస్ వైట్ వేసిన తర్వాత మనకి క్లాత్ కలర్తో కలిపి మనకి పైన ఉన్న కలర్ షేడ్ తీయాలి అని అనుకుంటే ఈ టెక్నిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. బేసిక్గా క్లాత్ లైట్ గ్రీన్ ఉందనుకోండి, మనం డార్క్ గ్రీన్ లీవ్స్ వేసుకుంటూ క్లాత్లో ఉన్న లైట్ షేడ్ తోటి బ్లెండ్ చేస్తూ మనం లీవ్స్ వేసుకోవచ్చండి. లీవ్సే కాదండి, ఫ్లవర్స్ కూడా మనం క్లాత్ కలర్ తోటి బ్లెండ్ చేస్తూ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెయింట్ లైట్గా తీసుకుంటాం కాబట్టి బేస్ క్లాత్ కలర్ కూడా కనిపించేలాగా వాటర్ని స్ప్రెడ్ చేసి మనం షేడ్ తీసుకోవాలండి. మనకి ఫ్లవర్ అంతా వేయడం అయిపోయిన తర్వాత అవుట్లైన్ వేస్తున్నానండి. అవుట్లైన్ వేయడం వల్ల ఏంటంటే ఏదన్నా కొంచెం అన్ఈవెన్గా బార్డర్ లైన్ ఉంటే మనం అంటే డిప్పింగ్ కాబట్టి కొంచెం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఏమన్నా కొంచెం అన్ఈవెన్గా ఉంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం అవుట్లైన్ వేసి నీట్గా దాన్ని షేప్ తీయాలండి. అప్పుడు పువ్వు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.